చూస్తున్నది ఇది మానకొండ్రు మండలం జగ్గయ్యపల్లిలోని పోచమ్మ దేవాలయం. దీన్ని ఒక్కడి పోచమ్మ దేవాలయం అని అంటారు. ఈ పోచమ్మ దేవాలయంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నటువంటి మార్గం ఇది. ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ పోచమ్మ దగ్గరికి. మరి ఈ పోచమ్మ యొక్క దేవాలయం యొక్క వివరాలు మనం తెలుసుకుందాం. పోచమ్మ యొక్క ఎప్పుడు వెలిసింది ఏంటనే విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మానకొండ్రు మండలం జగ్గయ్యపల్లి అనేటువంటి గ్రామంలో ఉన్నప్పుడు మనము ఈ జగ్గయ్యపల్లి గ్రామంలో చాలా పురాతనమైనటువంటి పోచమ్మ దేవాలయం దగ్గర మనం ఉన్నాము. ఆ పోచమ్మ గురించి అసలు పోచమ్మ దేవుడు అనేది ఇక్కడ ఎట్లా వెలిసింది అనేది ఇప్పుడు ఈ బ్లాగ్లో మీకు చెప్పబోతున్నాను. ఆ పోచమ్మ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి పద్మక్క మనకు వివరిస్తుంది ఆ విషయాలన్నీ. పద్మక్క, అసలు ఇక్కడ ఈ పోచమ్మ అనేది ఎట్లా వెలిసింది? పోచమ్మ ఇక్కడ చాలా పాతది. పోచమ్మ గుడి, పోచమ్మ గుడి పాతది అయితే మరి ఇక్కడ ఎట్లా వెలిసింది? ఎట్లా వచ్చింది అసలు ఇక్కడ పోచమ్మ ఎట్లా వెలిసింది? పడ్డేళ్ళు సార్, పడ్డేళ్ళు అయితే వాళ్ళకు ఒకటే కూడదు. ఆమెకు మొదటి రోజు ఆమెకు ఇక ఈ తల్లి ఉండింది. వాళ్ళు తెచ్చాను పుట్ట ఇక్కడ జగ్గయ్యపల్లి ఉన్నటువంటి పటేల్ పెద్ద పటేల్ది. అయితే ఇక్కడ వచ్చింది కాదే రాత్రి లేచి వచ్చింది. ఇవా ఎటు చూసేవారు కామలేదు. ఎన్నికలాడింది ఎవరికోసం? ఆమె కొరకు. ఎవరికోసం? పోచమ్మ అక్క కొరకు. పోచమ్మ భార్య కొరకు భర్త ఎన్నికలాడి భార్య ఆమె ఆమె ఇక అత్త మామ ఫ్యామిలీ మొత్తం ఎన్నికలాడింది. ఆ రోజైనా ఎన్నికలాడితే దొరకలేదు. అలసిపోయి అనుకున్నాడట, నేను ఇక్కడ ఉన్నా మీరు రాండ్రి బాజలు అన్నీ రంబడితోటి భర్తతోటి కలట చెప్పింది. సప్నవులు ఇక్కడ గుర్తకు వచ్చి జాగుండి చెప్పిన వాళ్ళే వాళ్ళు మనసేననే ఉన్నది. తల్లి నాకు దొరికింది ఇక వచ్చే వరకు సప్పుడు దంబిక దిమిడిక వాళ్ళకు మంచి ఆశతో వచ్చారు. వచ్చే వరకు గుట్ట బోర్లల్లో కూర్చున్నారు. వచ్చేవరకు ఈ మూతి పోయి ఇక్కడ చేరు. మూతి వంకర పోయింది. వంకర పోయిందట ఆల్రెడీ. నచ్చి నచ్చి ముక్కిడి పోసమ్మ ముక్కిడి ముక్కిడి మాట్లాడుట అయ్యో అని. అప్పుడు ఏం చేయగలుగుతాను నేను అని బాగా బాధతోటి విసిగించుకుంటా మనసును అని ఆమె తీసుకొని మళ్ళా నాగులెల్లక్కని ఇక్కడ ఉన్నటువంటి నాగులెల్లక్క ఒక గౌడ్స్ గౌడ పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి గౌడ్ ఆమె నాగుల ఎల్లక్క ఎల్లక్క ఆమె పేరు ఎల్లక్క. మొత్తం ఇక ఆమెకు దేవుడు దేవుడు పుట్టుకుంటూ ఎల్లమ్మ దేవుడు వస్తుంది. జడల జడలుంటుండే కత్తిక బాసిన కట్టి భర్తకి ఇక్కడ గుడిసేసి అన్ని చేసి ఇక వాళ్ళు పిలిపించి ఈ సేను మొత్తం నీకు నీకే అని చెప్పేసి పటేల్ పటేల్ ఒకే అని సంతకాలు పెట్టి కాగితాలు రాయించి ఈ నా భార్య మీద నిన్న తెస్తా ఏదంటే అది నువ్వు గుడి కట్టి ఇవ్వంటావా నేను ఏది చేయమంటే చేస్తా అనవాలి. నేను మీదికి తీస్తారా ఇంకోళ్ళు తరంగా అన్నదట పట్టిందట తల్లిని తీసుకున్నట. అంటే ఆమెకు పట్టిన పోచమ్మ ఈమె తీసుకున్నా ఈమె ఈమె తీసుకోవాలి ఇంకా తీసుకోలేదు. ఆమె తీసి చూపించింది చూపెట్టిందా పతిమను పతిమను ఆమె అంటే ఎవరు నమ్మాలి ఆమె మాట తీసి చూపించిన నమ్మకంతో ఆమెకి ఇంత ఆయన వరిసి చేస్తే ఆ తల్లికి రాకుంటా మళ్ళా సంసారం ఒకే ఉండేటట్టుగా చేస్తే నాకు ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు? ఇది మూడు ఎకరాలు. మూడు నాలుగు దక్క నాలుగు ఉండే కానీ అంత కలుపుకున్నారు. మూడే పెట్టు మూడు నాలుగు ఎకరాలు. ఇప్పుడు నాగుల ఎల్లక్క రాసి చేసాడు పటేల్ నాగుల నర్సయ్య అనే పేరు. ఆ పటేల్ పేరా? పెద్ద పటేల్ అంటారు. పేరు అప్పటి తెలియదు. అక్క పేరు తెలియదు. అక్క అనిపిస్తాం ఆయన పెద్ద పటేల్. ముగ్గురు కొడుకులు ముగ్గురు ఒక బిడ్డ. ఆ ఒక బిడ్డ అయితే ఇక వాళ్ళందరూ సంతోషంతో వచ్చినప్పుడు అన్న జిట్టికి పైసలు ఇచ్చుడు. ఇక అట్లనే కొన్ని ఎన్ని సంవత్సరాలు అయితే దాదాపు 100 సంవత్సరాలు అవుతుందా వాళ్ళు ఇచ్చి 100 సంవత్సరాలు అవుతుంది? దాదాపు 100 సంవత్సరాల కిందం వాళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఈ నాగులెళ్ళ పోయే ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఓ 30 40 30 40 అయింది. అంటే అప్పటికే మీరు ఉంటావా? మీరు ఉంటాను. అదే అవ్వ పానం మంచిగా చెప్పు.
నాగులెల్లవా అప్పటి నుంచి నాగులెల్లవని ఇక్కడ నుండి ఒక పూజారి లెక్కన ఇవన్నీ వచ్చినటువంటి గుడి కట్టించింది ఎల్లమ్మకు. ఎల్లమ్మ గుడి కట్టించింది ఆమె భూమిల్ని, 12 ఎకరాల భూమిల్ని, 12 ఎకరాల భూమి అక్కడ 12 ఆకుతోట మొత్తం పాతెల్లమ్మ ఈ ఎల్లక్కను పుట్టలు ఇడిచేసాడు. దయ్యం రూపకం తోడితే పుడితే పుట్టలు ఇడితే ఇక మనిషి రూపకం చెడు ఇక అక్కడి నుంచి అక్కడ ఎల్లమ్మను విగ్రహం చేసింది. చిన్న గుడి కట్టి ఎక్కడానికి అవే పెద్ద ఇక ఇప్పుడు కొంచెం డెవలప్ చేసుకున్నారు. ఈ అప్పటి నుంచి నాగులెల్లమ్మని నాగులెల్లమ్మని ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ఇవ్వాలి వేరే పనులు చేయలేదు. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన వీళ్ళు ఇక్కడికి అక్కడ కులానికి అప్ప చెప్పి అది ఎల్లమ్మ కూడా కులానికి అప్ప. ఈ పోచమ్మ మాత్రము ఏమైనా నచ్చిన కట్నం కానీ వాళ్ళ బతుకు వీళ్ళ జీవితం మొత్తం ఈ పోచమ్మ మీద ఆధారపడి జీవించారు. మరి ఇక్కడికి ఒక జగ్గాయపల్లి కాకుండా మానకొండ్రు, కరీంనగర్ లేకపోతే ఇతర ఇంకా రాష్ట్ర హైదరాబాద్ చెప్తారు అన్ని రాష్ట్రంలో ఎంతో మంది భక్తులు ఇక్కడికి అందరూ రోజు ఇక రోజు నిత్య కళ్యాణం పోచమ్మడి ఆదివారం ఆదివారం గురువారం గురువారం ఏ వారం లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు అయితే ఆదివారం గురువారం ఇప్పుడు మంది ఎక్కువ జనాభా అందరు వచ్చి ఇక్కడ వంట చేసుకుని అంత సహాయం ముక్కొని పంచుకుంది. కానీ ఇక అది అలా భర్త అలా ఒక్కడు చదువుకున్నాడు ఉంటే వానికి అప్ప చెప్పాడు ఉప్పు పుట్టినాలకే భర్త సరిపోయాడు తల్లి వేయింది ఇప్పుడు ఎల్లక్క వేయింది ఇప్పుడైతే వాళ్ళ ఇక వీళ్ళ ఇప్పుడైతే సంతోషంగా ఉన్నది. ఏ కార్యం చేసుకుని ఇక్కడ నమ్మకం జగ్గయ్యపల్లెలో మరి పోచమ్మను నమ్మినటువంటి కుటుంబమే కావచ్చు. గతంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ఊరి పెద్ద కావచ్చు అతను పోచమ్మను ఇక్కడ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా మంది భక్తులు ఇప్పటికి కూడా భక్తులు రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా వీలుంటే మీరు ఈ పోచమ్మను దర్శించవచ్చు. మీరు కోరినటువంటి కోరికలు కూడా నెరవేరుస్తాయి పోచమ్మ తల్లి. ఓకే సరి కదా బెల్లం శాక కళ్ళు ఆడ కోరిని కోసుకున్నా చిన్నప్పుడు మేము ఏం చేస్తారు ఇవి ఓనబద్దులు ఏం చేస్తారు వాటితో చెప్పు అవిడితోటి కళ్ళు ఓస్తారు వెనకట మనం కచ్చకాయ అవి ఆడుకున్న ఓనబద్దులు ఇక్కడ భక్తులు వచ్చి పూచమ్మ దగ్గర ఒక వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీరిన తర్వాత మరియు మొక్కులు ఏవైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు చెల్లించుకున్న తర్వాత కుటుంబ సభ్యులతోటి వాళ్ళ యొక్క చుట్టాలు పక్కాలు వాళ్ళందరినీ పిలిపి పీల్చుకొని ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ పిల్లా పాపలతోటి మరియు ఎక్కడెక్కడ వాళ్ళు ఊళ్ళలో ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి చుట్టాలందరినీ కూడా పిలుచుకొని ఇక్కడ ఒక భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్న సంతర్వణ కావచ్చు ఆ పోచమ్మ పేరుంపే పైన మరియు అలాగే ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వాళ్ళ అందరినీ కూడా వాళ్ళకు దగ్గర బంధువులే కావచ్చు ఇతర మిత్రులే కావచ్చు మరియు వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలుచుకొని ఇక్కడ వాళ్ళకు అన్నదానం అనేటి అలాగే భోజన ఏర్పాట్లను చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనము ఆ గుడి ముందర ఉన్నటువంటి విగ్రహాన్ని మనము చూడవచ్చు. ఇక్కడ ఆ విగ్రహము చాలా రోజుల కింద చేసినటువంటి విగ్రహం ఇది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళ యొక్క చుట్టాలు వీళ్ళంతా భోజనాలు వేయడం జరుగుతుంది. ఆ లైన్లో వచ్చుకుంటూ మరియు ఇక్కడ వాటర్ కూడా వాళ్ళకు నీటి సౌకర్యం అలాగే వారి యొక్క ఇదంతా కార్యక్రమము ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు మరియు ఇతర ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ పోచమ్మ తల్లికి మొక్కుకొని ఆ మొక్కుడి పోచమ్మకి మొక్కుకొని వచ్చి ఇక్కడ సెలవు దినాల్లో కానీ అలాగే ఒక ముఖ్య దినములలో పర్వదినములలో కానీ వచ్చి ఇక్కడ అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంతో సంతోషం కొద్దీ మొక్కిన మొక్కులు తీర్చుకొని అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాల కొద్దీ ఉండాలని చెప్పేసి ఆ పోచమ్మను మొక్కి తమ కోరిన కోరికలు తీర్చుకొని ఇక్కడ మొక్కులు అన్నీ అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది. మరియు ప్రతిరోజు ఒకప్పుడు ఆదివారము మరియు బుధవారము లేకపోతే గురువారము వచ్చేటువంటి భక్తులు ఇప్పుడు జనాభా పెరగడం జరిగింది. అలాగే ఇక్కడికి చాలామంది
పక్కలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి గ్రామాలనే కాకుండా జిల్లా నుంచే కాకుండా కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. హైదరాబాదు నగరం నుంచి కూడా వస్తువులు అని చెప్పేసి ఇంతకుముందే మనము పద్మక్క చెప్పింది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి పోచమ్మ ఆలయము. ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఫోన్ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోచమ్మకు బోనము ఏర్పాటు చేసి మొక్కుతూ ఉంటారు, చిలుకలు కడుతూ ఉంటారు పైన. అలాగే ఒక టెంట్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అందమైనటువంటి ప్రకృతి దృశ్యం ఇది. కేవలం కరీంనగర్ జిల్లాకి 13 కిలోమీటర్ల దూరం మాత్రం ఉంటుంది. ఎవరైనా కూడా వెళ్ళి ఈ పోచమ్మను దర్శించుకొని తమ యొక్క మొక్కులు మొక్కుకోవచ్చు. ఏమైనా కోరేటువంటి కోరికలు కూడా, మీరు కోరినటువంటి ఆరోగ్య సమస్యలే కావచ్చు, ఇంకా ఇతర సమస్యలను కూడా పోచమ్మ ముందు మనము చెప్పుకుంటే తీరుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము, ప్రగాఢ నమ్మకము. ఆ నమ్మకమే ఆ ప్రకృతి మాత, ప్రకృతి దేవత. కాబట్టి ప్రకృతి మనం ప్రేమిస్తే మనని ప్రకృతి మాత కూడా మనల్ని కూడా చల్లగా చూస్తుంది. ప్రతి మనిషికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనము అన్ని పనులు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి అలాగే అందరితోటి కూడా సంతోషంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డ్రాయింగ్ టీచర్ రమణయ్య. గంట కొట్టడం మర్చిపోకండి.